ప్రవచనకర్త అనంత లక్ష్మి గారికి సత్కార కార్యక్రమం జరుగుతోంది. తదుపరి జి సూర్యనారాయణ ఘనాపాటి జి సూర్యనారాయణ ఘనాపాటి వారిని వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాము. జి సూర్యనారాయణ ఘనాపాటి వేదాలన్నింటినీ క్షుణ్ణంగా అధ్యయనం చేసిన ఋగ్వేదంలో ప్రముఖ పండితులు శ్రీ జి సూర్యనారాయణ ఘనాపాటి వారు తదుపరి టీవీ లక్ష్మీ నరసింహాచార్యులు జిల్లా అగినపరులో వెలసిన మదన గోపాల స్వామి ఆలయ ప్రధాన అర్చకులు తదుపరి నేమాని సూర్యప్రకాష్ ప్రముఖ ఆధ్యాత్మిక గాయకుడు నేమాని సూర్యప్రకాష్ 1000కి పైగా భక్తి గీతాన్ని ఆలపించి స్వరకల్పన చేశారు. తదుపరి జి వెంకటేశ్వరరాజు విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర విభాగం అధికార ప్రతినిధి భారతీయ జీవనం హిందూ ధార్మిక జీవనంపై మీరు నిరంతరం కృషి చేశారు. తదుపరి వి దామోదర శర్మ గారిని వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం. వి దామోదర శర్మ కడపలోని శ్రీ కోదండరామస్వామి ఆలయ ప్రధాన అర్చకులు. వీరు ఆలయ సంప్రదాయాలు పరిరక్షించడంలో వీరిది ప్రధాన పాత్ర. తదుపరి పి నిరంజన శర్మ వారిని వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం. నిరంజన శర్మ నల్గొండలోని నల్లపోచమ్మ దేవస్థాన ప్రధాన అర్చకులు. వీరు అమ్మవారికి కుంకుమార్చనలు ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉంటారు. తదుపరి పి వెంకటాచార్య నల్గొండలో గణపతి ఆలయ ప్రధాన అర్చకులు. వీరు తదుపరి పి వాసుదేవ శర్మ వరంగల్ జిల్లా చిత్యాలకు చెందిన కనకదుర్గ ఆలయ ప్రధాన అర్చకులు డి వాసుదేవ శర్మ గారు.
తదుపరి రమేష్ శర్మ గారిని వేదికకు ఆహ్వానిస్తున్నాం. రమేష్ శర్మ గారు వేములవాడ దేవస్థాన ప్రధాన అర్చకులు, ప్రచార రథం నిర్వాహకులు. ఈనాటి ప్రసాదదాతలు గట్టు రంగాచార్యులు వారిని వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం. తదుపరి సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. రేపు ఒకే వేదికపై యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవం, అలానే ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణ మహోత్సవం రెండు ఒకే వేదికపై జరగనున్నాయి. సాక్షాత్తు ఆ నృసింహుడే రెండు రూపాల్లో కళ్యాణ మహోత్సవం జరిపించుకోవటం రేపటి విశేష ఘట్టం. అంతేకాదు, రేపు శ్రీపురం స్వర్ణ మహాలక్ష్మి అమ్మవారి దర్శన భాగ్యం కలగనుంది. కోటి దీపోత్సవ కైలాస ప్రాంగణంలో రేపటి నుంచి శ్రీపురం స్వర్ణ మహాలక్ష్మి అమ్మవారు వేంచేయనున్నారు. రేపు అద్భుతమైనటువంటి దృశ్యం ఆవిష్కృతం కాబోతోంది భక్తి కోటి దీపోత్సవ వేదిక మీద.